ఒరే శివరామ్ ఈ రోజు చంద్రకని తీసుకుని షాపింగ్ వెళ్ళమని చెప్పాను కదా మరి నువ్వేంటి తీరిగా ఫోన్ చూసుకుంటున్నావు చంద్రక బయటికి వెళ్ళిందమ్మా బయటిక ఎక్కడికి రా నాకు తెలియదమ్మా తెలియకపోవడం ఏంట్రా ఎక్కడికి వెళ్తుందో ఏంటో అడగాలి కదా బయటికి వెళ్తుంటే ఎక్కడికైనా అడగడం ఏం బాగుంటుందమ్మా వాడు చెప్పింది కూడా నిజమే లక్ష్మి ఎక్కడికి ఏంటని అడిగితే తప్పుగా అనుకోవచ్చు ఆ అమ్మాయి బాధ్యత మందే కదండి తనేం పరే మనిషేం కాదు కదా ప్రతిదీ మనం దగ్గరుండి చూసుకోవాలి కదండి చెప్పేదైతే అడగకుండానే చెప్తుంది కదమ్మా మళ్ళీ అడగడం దేనికి లక్ష రూపాయలు అవసరం అంది ఇచ్చాను పనుంది బయటికి వెళ్ళొస్తానంది సరే అన్నాను లక్ష రూపాయలు కావాలందా ఎందుకు చెప్పాను కదమ్మా అలా అడగడం నాకు ఇష్టం లేదని ఇష్టం లేదని అలా అడగడం వదిలేస్తే ఎలారా ఎప్పుడు ఒక రూపాయి కూడా తీసుకోని మనిషి లక్ష రూపాయలు అడిగి తీసుకోవడం ఏంటి ఎవరైనా డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారేమో మనకు చెప్పలేక భయపడుతుందేమోనండి చచా అలాంటిదేం ఉండదులే లక్ష్మి అయినా డబ్బు కోసం తనని బెదిరించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు ఏవోనండి నా భయం నాది ఒరే ఎందుకనే మంచిది ఒకసారి చంద్రకి ఫోన్ చేయి ఎక్కడుందో ఏంటో అడిగి తెలుసుకో అలాగేనమ్మా హారిక 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 లే ఈ జ్యూస్ తాగు లే ప్రిన్సీ శివరామ్ ఎక్కడ హారిక వాళ్ళు వస్తారు నువ్వు ఈ జ్యూస్ తాగితే వాళ్ళు వచ్చేస్తారు సరేనా తాగు వస్తారా తప్పకుండా వస్తారు తాగు నువ్వు జ్యూస్ తాగు వాళ్ళు వస్తారన్నానుగా తాగు హలో శివరామ్ గారు హలో చంద్రక చెప్పండి శివరామ్ శివరామ్ వచ్చాడా ఎక్కడ ఏడి హారిక ఎవరూ రాలేదు నువ్వేం టెన్షన్ పడకు సరంత రెస్ట్ తీసుకో హలో నేను ఫోన్ మాట్లాడుస్తాను నువ్వు రెస్ట్ తీసుకొని పడుకో నేను ఇప్పుడే వస్తాను నువ్వు పడుకో నువ్వు జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వచ్చేస్తాను కూర్చో నువ్వు జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వచ్చేస్తాను సరేనా చెప్పండి శివరామ్ గారు ఎక్కడున్నావు చంద్రిక అది అది గుడికి వచ్చానండి ఏమండి ఏదైనా అర్జెంటా అదేం లేదు నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుందామని ఫోన్ చేశాను అంతే నువ్వు వెంటనే ఇంటికి వచ్చే అమ్మ ఎక్కడికో వెళ్ళాలని చెప్తుంది అట్లనేనండి వస్తాను జాగ్రత్త చంద్రిక ఉంటాను తను గుడికి వెళ్ళిందంటమ్మా గుడికా ఇప్పుడా ఈ టైంలో గుడేంట్రా ఆయన నిన్న వెళ్ళింది కదా మళ్ళీ ఇవాళ గుడేంటి దాందే ఉంది లక్ష్మి నిన్న వెళితే ఇవాళ గుడికి వెళ్ళకూడదనేం లేదు కదా అమ్మా నువ్వు అనవసరంగా టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు చంద్రకేమి చిన్నపిల్ల కాదు తను ఎవరికి భయపడే మనిషి కాదు వాళ్ళ మామయ్య అంత పెద్ద రౌడి అతన్నే పట్టుకుని పోలీసులకు అప్పగించింది అలాంటి మనిషి ఎవరో బెదిరిస్తే భయపడుతుందా నువ్వేం అనుమానాలు పెట్టుకోకు అది కాదండి ఒకవేళ ఆ హారిక ఏమైనా బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తుందేమోనని నా అనుమానం ఎందుకంటే ఆ హారికని అస్సలు నమ్మడానికి వీల్లేదు ఆ విషయాన్ని కూడా అంత తేలిగ్గా తీసిపారేయలేం కానీ నిజంగా హారిక అలాంటి పని ఏదైనా చేస్తే మనకు చెప్పకుండా ఉంటుందంటావా అదే కదండి నాకు అర్థం కాంది ఇంకో విషయం నాకు అర్థం కావట్లేదు లక్ష్మి ఈ పెళ్లి చంద్రికకి మనస్ఫూర్తిగా ఇష్టమేనంటావా అదేంటండి అలా అంటారు ఏం లేదు లక్ష్మి
నిన్ను చీరలు నగలు అవి చూపిస్తున్నప్పుడు ఆ అమ్మాయి మొహంలో ఎక్కడా సంతోషం లేదు. ఏదో అయిష్టంగా మొహం పెట్టుకుంది. అలాంటిదేం ఉండదులేండి. ఎందుకంటే ఆ అమ్మాయికి మొదటి నుంచి ఈ నగలు చీరలు డబ్బు ఇలాంటి వాటి మీద వ్యామోహం తక్కువ. మనం చూస్తున్నాం కదండి తన ఎంత సింపుల్ గా ఉంటుందో. అదే అయితే పర్వాలేదు లక్ష్మి, ఎక్కడైనా పొరపాటు పడుతున్నామేమోనని చూసుకోవాలి. అయ్యో ఏంటమ్మా గుళ్ళో ఉన్నానని అబద్ధం చెప్పావు? ఎవరికి చెప్పావేంటి? అంటే నేను మాట్లాడిందంతా దొంగచాటుగా వింటున్నావన్నమాట. అలా చేసుడు తప్పు కదా ఆంటీ? బాగుందమ్మా, వినకుండా ఉండడానికి నువ్వేమన్నా రహస్యంగా మాట్లాడుతున్నావా? గట్టిగానే మాట్లాడుతున్నావు కదా, వినకుండా ఎలా ఉంటాము? అయినా నువ్వు మాట్లాడుతోంది శివరామ్ తోటే కదా. నువ్వు చెప్పకపోయినా కూడా నాకు తెలుసమ్మా. అయినా నీకెందుకొచ్చిన బాధ చెప్పు. హాయిగా నీ దారేది నువ్వు చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. గట్లా చూసుకుంటే నేను మనిషినట్లయితను. మనిషి లక్షణం మానవత్వం. గదే విడిచేసి బతికితే ఇక బతుక్కే విలువ ఉండదు. అది మీకు చెప్పినా అర్థం కాదులేండి. నాకు అర్థం కాలేదు కానీ ఈవిడికి బాగా అర్థమైపోయింది. రేపు ఈ హారికి పిచ్చి తగ్గిన తర్వాత చావు దెబ్బ కొడుతుంది, అప్పుడు బాగా అర్థమవుతుంది. హారిక శివరా ప్రిన్సి ప్రిన్సి హారిక ప్రిన్సి శివరామ్ ఎక్కడ వచ్చారా? ఎక్కడ ఉన్నారు? వస్తారు కదా, కాసేపట్లో వచ్చేస్తారు. ప్రిన్సి 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 నీకు నేను చెప్పేది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు హారిక, కానీ ఒక్కటైతే నిజం. తెలుసో తెలియకునో నీ పరిస్థితికి నేను కారణమైనాను. నిన్ను ఎలాగైనా మంచి దారిలో పెట్టాలా. నిన్ను ఇదివరకటి మనిషిలాక మంచిగా చేసుకునడం నా బాధ్యత. నా వల్ల ఎవరికైనా మంచి జరగాలే కానీ చెడు జరగకూడదు. ఇది నిజం. నాకు చేతనైనంత వరకు మంచి చేస్తాను. తనకేం కావాలో అది గదిలోకి తీసుకువెళ్ళివ్వండి. మీరు డబ్బుల గురించి అస్సలు ఆలోచించొద్దు, అది నేనిస్తాను. సరే నేనిస్తాను, కానీ లోపలికెళ్తే నన్నేం చేయదు కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? అదేనమ్మా, తను అసలు డిప్రెషన్లో ఉంది కదా. మనుషులు కనిపిస్తే ఏ కత్తో ఏ వస్తువో తీసుకుని ఇసిరేసింది అనుకో. ఆంటీ తనేం పిచ్చిది కాదు. మీరిట్లా మాట్లాడి తనని నిజంగానే పిచ్చిదాన్ని చేయకండి. నేనెందుకు చేస్తాను? ఏదో నా జాగ్రత్త కోసం అడిగాను. మీకేం కాదు, మిమ్మల్ని ఏమీ చేయదు, దానికి నేను గ్యారంటీ. వీలైతే తనకి నాలుగు మంచి మాటలు చెప్పుర్రి. ప్రిన్సెస్ శివరామ్ వస్తారని ధైర్యం చెప్పండి. హారిక తొందరగా రికవరీ కావాలంటే గట్ల చేస్తూ ఉండాలి.
అది నిజమైతే ఖచ్చితంగా అలాగే చెప్పేదాన్ని. కానీ అది జరగని పని అని తెలిసిన తర్వాత ఎలా చెప్పమంటావు చెప్పు. రేపు నువ్వు చెప్పావు వాళ్ళెందుకు రాలేదు అని నా పీక పట్టుకుంటే నేనేం చేయాలమ్మా? ఆ అరే ఎందుకు ఆంటీ గట్లా నెగిటివ్గా తీంచేస్తారు? సరే నీ మనిషికి మంచి చేసే మాటలు చెప్పుర్రి అంటే గది కూడా చేయనికి చేతు కదా. నీకేమమ్మా చక్కగా చెప్తావు అలా వెళ్ళిపోతావు. కానీ దాన్ని చూసుకోవాల్సింది నేను కదా. ఇక్కడ ఉండు సరదా తీరిపోతుంది. అబద్ధాలు చెప్పి మోసం చేసే కంటే నిజాలు చెప్పి అర్థమయ్యేలా చేయడం మంచిది. సరే అయినా మీరేం మాట్లాడకండి. ఆ ఒక్క హెల్ప్ అయితే చేయండి ప్లీజ్. తనని మాత్రం బయటికి రానివ్వకండి చాలు. ఆ హారిక ఏమైనా బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తుందేమోనని నా అనుమానం. ఈ పెళ్లి చంద్రికకి మనస్ఫూర్తిగా ఇష్టమేనంటావా? నిన్నను చీరలు నగలు అవి చూపిస్తున్నప్పుడు ఆ అమ్మాయి మొహంలో ఎక్కడా సంతోషం లేదు. ప్రతి విషయం నాకు చెప్తుంది కదా. చంద్రిక నా దగ్గర ఏమైనా దాస్తుందా? లక్ష రూపాయలు ఎందుకు తీసుకుంది? అంత డబ్బేం అవసరం ఉంది? ఏదైనా ఉంటే నాతో చెప్పాలి కదా. నిజంగానే అమ్మ అన్నట్టు ఎవరికైనా భయపడుతుందా? పెళ్లి బట్టలు నగలు చూపిస్తే ఎందుకు నార్మల్గా ఉంది? నేనేమైనా రాంగ్ స్టెప్ వేస్తున్నానా? అన్నయ్య చెప్పరా. చంద్రిక వదినేది ఎక్కడుంది? తెలియదురా. అదేంటన్నయ్యా నీకు తెలియకపోవడం ఏంటి? నాకు తెలియకపోవడం అంటే ఏంట్రా? అందరూ నాకే చెప్పి వెళ్తున్నారా? అలా చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? ప్రతి వాళ్ళు నన్ను చడుగుతున్నారంటే అక్కడికి నేనేదో తనకి కాపలా కాస్తున్నట్టు నాకు తెలీదు. సరే అన్నయ్య, దానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? తార విషయం చంద్రిక ఉదయంతో మాట్లాడాలి, అందుకే అడిగాను. నా ప్రాబ్లం గురించి ఎవరికేం చెప్పినా ఉపయోగం లేదు కదా, అందుకే అడిగానులే. నువ్వు మరీ ఇంత టెన్షన్ పడతావు అనుకోలేదు. సారీ అన్నయ్య. రే అభి, నా మూడేం బాగాలేదురా, అందుకే ఏదో వాగేశాను. ఏమనుకోవద్దు. నా మీద కోపడినందుకు నాకేం బాధలేదన్నయ్య. కాకపోతే ఎప్పుడు లేనిది ఎందుకింత టెన్షన్ పడుతున్నావా అని ఆలోచిస్తున్నాను. అది చంద్రిక వదిన విషయంలో. ఏంటన్నయ్య, ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదురా. మరెందుకంత టెన్షన్ అవుతున్నావు? పెళ్లి దగ్గర పడుతుంటే ఆనందపడాలి, కానీ ఇలా టెన్షన్ పడడం ఎందుకో నాకు అర్థం కావట్లేదన్నయ్య. కాస్త నువ్వైనా ఆలోచించుకో. ఇదే కోపం పొరపాటున చంద్రిక వదిన మీద చూపించావు. కాస్త జాగ్రత్త. అసలు చంద్రిక ఎక్కడికి వెళ్ళింది? గుళ్ళో ఉన్నానని చెప్పిందిగా, అక్కడికే వెళ్ళి వెతుకుదాం. అన్ని ప్రశ్నలకు సమాధానం బయటే వెతకాలి. స్వామి, ఈయన్నే నిలబడి అందరి కష్టాలు తీర్చమని కోరుకున్నా, కానీ అన్ని కష్టాలు తెచ్చి నా ముంగటే పెట్టినావు. ఇప్పుడు నేనేం చేయాలో తెలుస్తలేదు. శివరామ్ గారికి పాపని దక్కనిస్తే చాలు, ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయనుకున్నా. గా హారిక కడుపులో ఇంకో బిడ్డ నేసినావు. గా బిడ్డను చూసుకుని తను కూడా హ్యాపీగా ఉంటుంది అనుకున్నా.
అనుకున్నానో లేదు మొత్తమంతా మార్చేసినావు గడ చూస్తే హారిక పిచ్చిదవుతాంది ఇడ శివరామ్ గారితోని నాకు పెళ్లి సెట్ అయింది ఇప్పుడు నేనేం చేయాలా శివరామ్ గారిని పెళ్లి చేసుకోవాలనా వద్దని ఆపుకోవాలనా అక్కడ చూస్తే నాకు పాపనిస్తావా నా భర్త నాకిస్తావా అని హారిక అడుగుతోంది ఇప్పుడు నేనేం చేయాలా ఎవర్ని కాదనాలా ఎవరికి న్యాయం చేయాలా ఎందుకు స్వామి మళ్ళీ నన్ను సమస్యలోకి నెట్టినావు ఇంకేది నీకు న్యాయంగా అనిపిస్తుందా తెలుసు చంద్రిక నువ్వు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నావు అదేంటో నాకు చెప్పడం లేదు కానీ ఏదో జరుగుతుంది నీకు నాకు మధ్య దాపరికాలేవీ లేవని నా అభిప్రాయం నా జీవితం తెరిచిన పుస్తకం అందులోని ప్రతి పేజీ నీకు తెలుసు నీకేమైనా అనుమానాలు ఉంటే చెప్పు మరి ఎందుకింత బాధపడుతున్నావు చంద్రిక నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా ఏదైనా ఉంటే చెప్పు చెప్పను కానీ చూపెడతాను రండి ఎక్కడికి చంద్రిక చెప్తాను కదా రండి చంద్రిక రండి చంద్రిక ఇది అత్తయ్య వాళ్ళ ఇల్లు కదా ఎక్కడికి నువ్వు తీసుకొచ్చావు చెప్తాను కదా రండి ఏంటి వచ్చేది అసలు ఈ ఇంట్లోని మనుషులతో మనకేంటి సంబంధం నేను రాను అట్లా అనకండి మీరు రండి నేను రాను చంద్రిక అత్తయ్యకి మనకి అస్సలు పడదు ఆ హారిక కూడా ఇక్కడే ఉంటుంది నాకు ఆ ఇద్దరిని కలవడం ఇష్టం లేదు ప్లీజ్ అండి నేను చెప్తున్నాను కదా రండి రండి శివరా నువ్వా ఏంటి హారికను చూడడానికి వచ్చేసావా ఆంటీ ప్లీజ్ మీరు జరంత గమ్మని ఉంటారా మీరు రండి హారిక ఎవరొచ్చారో చూడు రండి
క్షమించు మన పాప మన పాప ఇక్కడ ఇక్కడ మన ప్రిన్స్ ఇక్కడ ప్రిన్స్ ప్రిన్స్ శివరామ్ ఇక్కడ శివరామ్ మన ప్రిన్స్ ఇక్కడ ఇంకా నా మీద కోపం పోలేదా సారీ ఐ యామ్ వెరీ సారీ ఏయ్ వదలు 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 ముందు హరిక అసలు సిగ్గుందా నీకు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నన్ను హక్ చేసుకున్నావ్ అసలు నీకు నాకు ఏంటి సంబంధం మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడిన దానివి చ నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంది అసహ్యం వేస్తుంది చిచ్చి శివరామ్ 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 గారు శివరామ్ 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 తరపుది I'm sorry, Shivram. నన్ను క్షమించు శివరామ్ నాకు నువ్వు కావాలి ప్రిన్సీ కావాలి ప్లీజ్ శివరామ్ I'm sorry. ఏంటి బాబాయ్ ఎవరో సిబిఐ ఆఫీసర్ రాథోడంట నిన్ను కలవాలని వచ్చారు ఎవరు మీరు మీకేం కావాలి ఇక్కడికి ఎందుకు వచ్చారు